అది కాదు నాన్నగారు, ఆ కలర్ టీవీ కాంపోనెంట్స్ కనీసం నెలాగరికైనా మనకు వచ్చేటట్టు చూడాలి మీరు. అలాంటప్పుడే మొట్టమొదటి కలర్ టీవీ భారతదేశంలో ప్రవేశపెట్టే గొప్పతనం మనకు దక్కుతుంది. అవును, అందుకే తాపత్రయం గొప్ప చెప్పుకోవడం కాదు. అవును, అలాగే అదా రాజా ఇప్పుడు మాట్లాడతాను. ఓకే బాయ్ డాడ్. ఆపరేటర్ కాల్ ఓవర్. చూసావా రాజా, మా నాన్నగారు టోక్యోలో ఉండి కూడా స్వప్న పెళ్లి గురించి ఆలోచిస్తున్నారు, నువ్వు మాత్రం ఒలకో పలకో. ఏమిటి నీ ఉద్దేశం? నేను కొంచెం స్థిరపడ్డ తర్వాత పెళ్లి చేసుకుందాం. స్వప్నను పెళ్లి చేసుకోవడం అంటేనే స్థిరపడినట్టు కదయ్యా. ధర్మాన రెడ్డి గారు, రేపు మా రాజు పెద్ద సంగీత ప్రోగ్రాం ఇస్తున్నారు సామూర్తి కళామందిరంలో, మీరు తప్పకుండా రావాలి. కరెక్ట్ గా 6 గంటలకు వచ్చేసేయాలి. మీకు ఎన్ని పాసులు కావాలి? 2 డజన్లు. 2 డజన్లు? 2ఆ, ఇదిగోండి 1, 2. నమస్కారం అన్నయ్య గారు, విశాఖ మాదాని ఒక ఆర్కెస్ట్రా గ్రూప్ పెట్టాను, ఈయన మా సెక్రటరీ. నమస్కారం. చాలా ప్రోగ్రాంలు వస్తున్నాయి, మొదటి ప్రోగ్రాం రేపు సామూర్తి కళామందిరంలో పెట్టాను, మీ ఆశీర్వాదం కోసం వచ్చాను. దీర్ఘాయుష్మాన్ భవ. తప్పకుండా రావాలి. ఎందుకు రాను? రేపు స్టేజ్ మీద పాడేది నువ్వు కాదురా, నేను. మంగళమ్మ గారు, మంగళ. అయ్యయ్యో, ఏమిటండి ఇది? ప్రోగ్రాంకి వస్తాను వస్తానని చెప్పి తీరు ఆ రోజు వచ్చేసరికి ఏం చేయను? అయ్యో పర్వాలేదులేండి, వచ్చేదండి. పాసులు ఇదిగోండి. గుంపులో గోవింద వచ్చేదండి. అన్నయ్య గారు, అన్నయ్య గారు, రేపేనండి ప్రోగ్రాం, నాకు నాకేం తోచట్లేదు, ఆశీర్వదించండి. శీఘ్రమే ఒక కళ్యాణ ప్రాప్తి రస్తు. వస్తానండి. ఏమండి, ఏంటి ఇంకా ఒక్కరూ రాలేదేంటి? ఇప్పుడు వెళ్ళి చూడు. సంగీతానికి సాహిత్యం జత కదా, అవునని చెప్పాలండి. అది రాగానికి తాళం జత కదా. ఈ యువరాజుకి నా చెల్లెలు స్వప్న కాబోయే జత. ఇదే నేను చెప్పదలుచుకున్న రహస్యం. రహస్యం బావా, బావా ఎందుకలా సిగ్గుపడిపోతావు? ఇది ఎప్పుడు అనుకున్న విషయమే కదా. నీ అభిమానులు రసజ్ఞల ముందు ఎందుకు చెప్పు, దాపరికి ఎందుకు చెప్పు కదా. ఇందుకు సమతంగా మీరందరూ మీ కరతాళ హారతలు ఎందుకు అర్పించకూడదు? థ్యాంక్ యూ.